Hello friends, welcome to our channel, the Rabbits and Let's Have a Movie. Hello friends, welcome to our channel, the Rabbits and Let's Start Today's Video. So friends, heroes are out there. Tronica 5.1 speaker ने unpack किया बोलते हैं। So ये Tronica 5.1 speaker ने नए नोचे समझ जान लो 2,300 रुपीस तेते कोण डम जरूर किंदी। इधर चेसी subwoofer along with 5 speakers उस तरह मटा। Okay? So friends, मानन unbox ऐसे मुंडो box पे ना email specifications होने आएंगे जो सच होता। Okay? So friends, मानन top view लो जिसने लेते Amazon का sticker उन्हें అండ్ ఇక్కడ వచ్చేసి దీని సీరియల్ నంబర్ ఇచ్చాడు అండ్ మనం సైడ్ వ్యూలో చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ట్రోనికా అనే బ్రాండింగ్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఉందని బ్లూటూత్ సింబల్ ఇచ్చాడు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యుఎస్బి పోర్ట్ అని ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లే ఇక్కడ ఎఫ్ఎం రేడియో ఇక్కడ వచ్చేసి రిమోట్ ఇక్కడ వచ్చేసి ఈజీ టు యూస్ ఇక్కడ వచ్చేసి హై స్టీరియో అని ఉంది సో మనకి హోమ్ థియేటర్లో ఉన్న అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చాడనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే హోమ్ థియేటర్ యొక్క డయాగ్రామ్ ఇచ్చాడు సో క్రింద మనం చూసుకున్నట్లయితే 3500 వాట్స్ పిఎంపిఓ అని ఉంది దాని పక్కకు వచ్చేసి ఫుల్లీ లోడెడ్ హోమ్ థియేటర్ సిస్టమ్ అని ఉంది దాని కింద చూసుకున్నట్లయితే పిక్చర్ షోన్ ఇన్ ద బాక్స్ ఈజ్ జస్ట్ ఏ గ్రాఫిక్ ఇల్యూషన్ నాట్ ద యాక్చువల్ ప్రొడక్ట్ అని ఉంది అంటే మనకి బాక్స్ పైన ఉన్న పిక్చర్ అయితే లోపల ఉన్న మన హోమ్ థియేటర్ మోడల్కి సేమ్ అయితే కాదనమాట ఓకే మనం ఆర్డర్ చేసింది అయితే వేరే మోడల్ మన బాక్స్ పైన ఇచ్చిన ఇమేజ్ అయితే వేరే మోడల్ అనమాట ఓకే అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిజిటల్ హోమ్ ఆడియో అని ఉంది ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి దీని ఫీచర్స్ ఉన్నాయి ఇంపాక్ట్ఫుల్ సౌండ్ 3500 వాట్ పిఎంపిఓ స్పీకర్ అని ఉంది మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ ఉంది అని ఉంది ఇన్బిల్ట్ అడ్వాన్స్డ్ బ్లూటూత్ టెక్నాలజీ ఇందులో ఉంది అని ఉంది ఎఫ్ఎం విత్ 27 ప్రిజెట్ స్టేషన్ అండ్ ఆటో స్కాన్ అని ఉంది అంటే ఇందులో 27 ప్రిజెట్స్ ఉంటాయన్నమాట ఎఫ్ఎంవి అంటే హాట్ ఎఫ్ఎం రేడియో మిర్చి అలా ఉంటాయి కదా అలాంటివి 27 ఉంటాయన్నమాట అండ్ కింద వచ్చేసి ఆక్స్ ఇన్ కంపాటబుల్ విత్ ఫోన్ ట్యాబ్లెట్ అండ్ ల్యాప్టాప్ అని ఉంది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యుఎస్బి రెడీ అని ఉంది అండ్ కింద మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ ఈక్వలైజర్ ప్రిసెట్ దట్ షూట్ మూడ్ అని ఉంది అండ్ దాని కింద వచ్చేసి కంట్రోల్ ద స్పీకర్ సిస్టమ్ ఈజీలీ విత్ ఇంక్లూడెడ్ వైర్లెస్ రిమోట్ కంట్రోల్ అని ఉంది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్పీకర్ యొక్క మోడల్స్ ఇచ్చాడనమాట 4.1 5.1 7.1 అని అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని లోపల ఉండే వేరియంట్స్ ఇచ్చాడు సూపర్ కింగ్ సిరీస్ కింగ్ సిరీస్ J5 రిపబ్లిక్ సిరీస్ కోవిన్ సిరీస్ ఏ సిరీస్ అని సో ఇక్కడ మనకు వచ్చేసి మోడల్ కలర్ డేటా మ్యానుఫ్యాక్చర్ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ ఇవైతే ఏం మెన్షన్ చేయలేదు అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ట్రోనికా ఇండియా అని ఉంది దాని కింద వచ్చేసి వాళ్ళ సైట్ www.tronicaindia.com అని ఉంది అండ్ దీని పక్కకు చూసుకున్నట్లయితే హెల్ప్ లైన్ అని వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చాడు ఆ హెల్ప్ లైన్ మండే టు సాటర్డే మార్నింగ్ 10 టు ఈవినింగ్ 6 PM వరకు వర్క్ చేస్తుంది అనమాట ఓకే అండ్ మనకి ఇంకో సైడ్ వచ్చేసి కూడా సేమ్ ఫీచర్స్ ఇచ్చాడు అటు సైడ్ ఏం ఫీచర్స్ ఉన్నాయో ఇటు సైడ్ కూడా అవే ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ కూడా సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పటి వరకు బాక్స్ పైన ఫీచర్స్ అన్ని చూసాం కదా సో నౌ లెట్స్ అన్బాక్స్ అవర్ ట్రోనికా 5.1 హోమ్ థియేటర్ ఓకే సో ఫ్రెండ్స్ చూడండి ప్రొటెక్షన్ అయితే ఎంత బాగా ఇచ్చాడో అండ్ మనం దీన్ని తీయగానే మనకు వచ్చేసి 5 స్పీకర్స్ అయితే కనబడుతున్నాయి 1, 2, 3, 4, 5 ఓకే అండ్ ఫ్రెండ్స్ మనం దీన్ని తీసి పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల ఏముందో చూద్దాం సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అవర్ హోమ్ థియేటర్ అనమాట అండ్ మన హోమ్ థియేటర్తో పాటు ఇక్కడ మనం పైన చూసుకున్నట్లయితే ఒక కవర్ ఉంది ఆ కవర్లో మనకు వచ్చేసి ట్రోనికా టెక్నికల్లీ ట్రస్టెడ్ అని వారంటీ కార్డ్ ఉంది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక రిమోట్ ఇచ్చాడు
రిమోట్ చూడడానికి అయితే ఇలా ఉంటుందన్నమాట సో లెట్స్ కీప్ ఇట్ అసైడ్ అండ్ ఇది వచ్చేసి మన ఊఫర్ కి కనెక్ట్ చేయబోయే కేబుల్ అన్నమాట అండ్ ఈ కేబుల్ వచ్చేసి ఎక్స్ట్రా ఇచ్చాడు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఒక సైడ్ అయితే ఈ పిన్ ఉంది ఇంకో సైడ్ అయితే ఎంప్టీగా ఉంది అన్నమాట ఓకే సో ఫ్రెండ్స్ నౌ లెట్స్ టేక్ అవర్ హోమ్ థియేటర్ అవుట్ సైడ్ సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి మన హోమ్ థియేటర్ యొక్క మెయిన్ యూనిట్ ని చూసినట్లయితే ఇక్కడ మనకి పైన వచ్చేసి ట్రోనిక్ అండ్ బ్రాండింగ్ ఉంది ఇట్ రైట్ సైడ్ వచ్చేసి బ్లూటూత్ సింబల్ ఇచ్చాడు అండ్ ఇక్కడ వచ్చేసి USB పోర్ట్ ఇచ్చాడు అండ్ దాని కింద TF కార్డ్ అంటే మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది అండ్ దాని పక్కకు వచ్చేసి ఆక్స్ స్క్రీన్ స్లాట్ ఇచ్చాడు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాల్యూమ్ సీకింగ్ బటన్స్ అన్నమాట ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అండ్ మధ్యలో వచ్చేసి ప్లే అండ్ పాజ్ బటన్ అండ్ ఇట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే మోడ్ బటన్ అన్నమాట మోడ్ బటన్ అంటే మనం బ్లూటూత్ తో కనెక్ట్ చేస్తే బ్లూటూత్ మోడ్ USB తో కనెక్ట్ చేస్తే USB మోడ్ TF కార్డ్ అంటే మైక్రో SD కార్డ్ తోటి కనెక్ట్ చేస్తే మైక్రో SD కార్డ్ మోడ్ అండ్ ఒకవేళ మనం ఆక్స్ తో కనెక్ట్ చేస్తే ఆక్స్ మోడ్ అన్నమాట ఓకే అండ్ దాని కింద వచ్చేసి మనకి వాల్యూమ్ బటన్ ఇచ్చాడు అండ్ మనం వాల్యూమ్ బటన్ కింద చూసుకున్నట్లయితే బేస్ కంట్రోల్ బటన్ ఉంది ఫ్రెండ్స్ అండ్ మనం బాస్ బటన్ కింద చూసుకున్నట్లయితే విండ్ అవుట్పుట్ వెంట్ ఉంది సో ఇక్కడ మనకు వచ్చేసి స్పీకర్ కనెక్టివిటీ స్లాట్స్ ఇచ్చాడు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంది అండ్ ఇక్కడ మనకి 5.1 మల్టీమీడియా స్పీకర్ సిస్టమ్ అని బ్రాండింగ్ ఉంది అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే పవర్ సోర్స్ AC 230 వోల్ట్స్ 50 హెర్ట్స్ 150 మిల్లీ ఆంపియర్స్ అని ఉంది కింద వచ్చేసి ట్రోనికా టెక్నికల్లీ ట్రస్టెడ్ అని ట్రోనికా యొక్క బ్రాండ్ ఇచ్చాడు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పవర్ కేబుల్ ఇచ్చాడు ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి మన 5 స్పీకర్స్ ని మన హోమ్ థియేటర్ యొక్క మెయిన్ యూనిట్ కి కనెక్ట్ చేద్దాం ఓకే సో ఫ్రెండ్స్ నేను వచ్చేసి మన 5 స్పీకర్స్ ని మన హోమ్ థియేటర్ యొక్క మెయిన్ యూనిట్ కి అయితే కనెక్ట్ చేశాను ఓకే ఇప్పుడు మనం ఈ పవర్ కేబుల్ ని ప్లగ్ పాయింట్ లో ఫిక్స్ చేసి మన హోమ్ థియేటర్ ని ఆన్ చేసి చూద్దాం ఓకే సో ఫ్రెండ్స్ నేను వచ్చేసి మన ప్లగ్ ని ప్లగ్ పాయింట్ లోనే అయితే ఫిక్స్ చేశాను ఇప్పుడు మనం మన ఊఫర్ ని ఆన్ చేద్దాం సో ఫ్రెండ్స్ చూడండి మన హోమ్ థియేటర్ ని ఆన్ చేశాక ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందో సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని బ్లూటూత్ తో కనెక్ట్ చేసి ఇందులో మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఓకే లెట్స్ స్టార్ట్ సో ఫ్రెండ్స్ మనం మన హోమ్ థియేటర్ ని మొబైల్ కి బ్లూటూత్ తో కనెక్ట్ చేయాలంటే ఇక్కడ మనం చూడొచ్చు మోడ్ అనే బటన్ ఉంది కదా ఆ మోడ్ అనే బటన్ ని ప్రెస్ చేయాలన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఆక్స్ మోడ్ యాక్టివేట్ అయింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రికార్డింగ్ మోడ్ అనేది అండ్ మరి నెక్స్ట్ నెక్స్ట్ ఎస్ ఇప్పుడు మీరు విన్నారు కదా బ్లూటూత్ మోడ్ అని ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే
సో ఫ్రెండ్స్ మన హోమ్ థియేటర్ యొక్క సౌండ్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్ సూపర్ ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు అది మీకు వీడియోలో ఎలా వినబడుతుందో తెలియదు కానీ లైవ్లో ఉంటుండేనైతే ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ ఫ్రెండ్స్ చూసారు కదా మన హోమ్ థియేటర్ యొక్క మ్యూజిక్ క్వాలిటీ సూపర్ అని చెప్పుకోవచ్చు సింప్లీ సూపర్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మన హోమ్ థియేటర్ యొక్క సౌండ్ క్లారిటీ సింప్లీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు సింప్లీ సూపర్ అని చెప్పుకోవచ్చు మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు ఏదైనా చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కూడా టోనికా 5.1 హోమ్ థియేటర్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు అమెజాన్ సైట్ లో మొత్తం వెతకాల్సిన అవసరం లేకుండా నేను వచ్చేసి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను యు కెన్ గో దేర్ అండ్ బై ఇట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నిన్న ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ వారందరికీ తెలియాలనుకుంటే మీ వారందరితో షేర్ చేయండి అలానే ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీ గురించి మీకు కూడా తెలియాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి